Hello viewers, please my channel ni subscribe cheyandi. Alage ikkada gantu undi kada, adi activate cheskunte ma latest updates anni chuseyochu. Nenu meninchu korukunedi endante ee kotta rakam idi kabatti conventional ga naaku arupulu kekalato unde mahilalu naakoddu. వివేకంతో ఆలోచనతో సయోజ్యతో సఖ్యతతో వాళ్ళు కావాలి. రాజకీయాల్లో మహిళలు అంటే అరుపులు కేకలు కాదు. ఆ స్థాయి కొంతమంది పట్టుకొచ్చారు. మన నాకు అలాంటి ఉద్దేశం నాకు లేదు. నాకు కావాల్సింది మన ఇంట్లో మన తల్లిలో మన చెల్లెలో మన ఆడపడుచు ఎలా ఉండాలి, ఎంత విఘ్నతో మాట్లాడతారు. అలాంటి ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు జనసేనకు కావాలి, అలాంటి తల్లులు కావాలి జనసేనకి. దీంట్లో చాలామంది చిన్న చిన్న గొడవలు ఏవో జరుగుతూ ఉండవు. ఇవి మీరు సర్దికి వెళ్ళకపోతే లీడర్షిప్ మీరు ఇందాక ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన మనసులో పెట్టుకుంటారు, మీరు ఆయన హృదయంలో స్థానం సంపాదిస్తారు. అట్లా అట్లా ఆలోచించుకోండి. ఆయన పెద్ద మనసుతో చెప్పారు, కానీ నేనేం ఆలోచిస్తానంటే మనల్ని కలిపేది ఈ సిద్ధాంతాలు కలుపుతాయి. స్త్రీ మాతృత్వం ఉన్న స్త్రీ అంటే క్రియేటర్ స్త్రీ. నేను ఎందుకు అంత నన్ను ఎవరున్నా మొన్న ఒక అమ్మాయి నన్ను తిట్టినా కానీ ఎందుకు భరిస్తానమాట ఒక మాట అనలే కాదు. నువ్వు తప్పు చేస్తే చేసుండొచ్చు కాక నేను అది నిన్ను పెట్టి నేను అందరినీ మీరన్న ఒక నన్ను తిట్టిన మాటకి నేను అందరి మిగతా ఆడపడుచుల అందరి మీద గౌరవంతో నేను భరిస్తాను. నేను నా సహనం నాది. మీరు చెప్పిన మీరు చెప్పిన నేను వింటున్నాను. భరించడం ఎందుకు భరిస్తానంటే అది నేను ఇచ్చే గౌరవం. నా తల్లితో పెరిగాను, నా వదినలతో పెరిగాను, నాకు తెలిసి కష్టాలు ఎలా ఉంటాయో. ఆడపడుచులు సినిమాల్లో షూటింగ్లు యాక్ట్ చేయడానికి వస్తే పాపం చాలా చిన్న కుటుంబాల నుంచి వస్తారు. వాళ్ళకి నాకు అనిపిస్తుంది మీరు భద్రత ఏముంది వీళ్ళకని. ఒకసారి నేను చాలామందిని రకరకాల బండ్లు ఇచ్చి పంపిస్తాను, మీరు జాగ్రత్త ఇంటికి వెళ్ళండి రా నైట్ షూటింగ్స్ అయితే. ఎందుకు వెళ్ళి చెప్తానంటే నాకు భయం, ఎవరిని ఆకుతాలు ఏడిపిస్తారేమో వీళ్ళని చెప్పి. ఇది ఎందుకు చేస్తానంటే వాళ్ళు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరిక. ఇది ఎవరో చూస్తారనో మెచ్చుకుంటారనో కాదు, ఇది నా బాధ్యత, నా కనీసం వంతు బాధ్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.